సిటీ న్యూస్ కి స్వాగతం. ఈరోజు మధ్యాహ్నం సుమారు 2 గంటలకి వరంగల్ సెకండ్ ప్లాట్ఫామ్ మీద ఒక వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించడం జరిగింది. ఆ వ్యక్తి ఆర్టీఓ వాళ్ళు చెక్ చేసినప్పుడు అతని దగ్గర సుమారు 70 కేజీలు విలువ దాదాపు 140,000 నుండి 150,000 వరకు ఉంటుంది విలువ కలిగిన గంజాయి అతని దగ్గర దొరికింది. ఇతని పేరు బాలకృష్ణ. ఇతను కృష్ణా డిస్టిక్. నైట్ మణుగూరు ఎక్స్ప్రెస్కి వచ్చి జైపూర్ ట్రైన్కి వెళ్ళాల్సింది. ట్రైన్ మిస్ అవ్వడం వల్ల మళ్ళీ కేరళ ఎక్స్ప్రెస్కి వెళ్దామని సెకండ్ ప్లాట్ఫామ్ మీద ఈ గంజా పట్టుకొని వెయిట్ చేస్తున్నాడు. ఇంతలో మాకు దొరికాడు. ఇతను భోపాల్కి ట్రాన్స్పోర్ట్ చేద్దామని ట్రై చేస్తున్నాడు. ఇతన్ని పట్టుకొని మేము కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. రిమాండ్ చేస్తాము. ఈ విధంగా ఎవరైనా రైల్వే ద్వారా గాంజా కానీ ఇంకా ఇతర ఏదైనా నిషేధ వస్తువులు ట్రాన్స్పోర్ట్ చేయడానికి ప్రయత్నిస్తే జీఆర్పి ద్వారా మేము వారిని కఠినంగా హెచ్చరిస్తున్నాం. మేము వారిని ఏ విధంగా కూడా ఉపేక్షించేది లేదని తెలియజేస్తూ మా సిబ్బంది వారందరినీ కూడా దీంట్లో బాగా పనిచేసినప్పుడు వారందరినీ అభినందిస్తున్నాం. ఫస్ట్ టైం దొరకడం, ఇతను దొరకడం ఇదే ఫస్ట్ టైం. ఏం చేస్తుంటారు సార్? ఇతను క్యాబ్ డ్రైవర్. హైదరాబాద్లో క్యాబ్ డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు. తనకి సమ్ అదర్ సోర్స్ నుంచి పరిచయం అయింది. సమ్ అన్నోన్ పర్సన్ అయింది. పరిచయం అయ్యి ఈ గాంజా మీదే ఎక్కువ లాభం వస్తుందని అతని ఇన్స్టిగేట్ చేయడం వల్ల ఈ పనికి అతను పడ్డం పాల్పడినట్టు తెలుస్తుంది.